క్రమశిక్షణ నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, చట్టాన్ని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పోలీసులకు గౌరవం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తప్పుడు పనులు చేసి అప్రతిష్ట పాలు కావద్దండి. ఈరోజు ఒక కానిస్టేబుల్ పరిగెత్తా వచ్చి ఏడుస్తూ వచ్చాడు నా దగ్గరికి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నన్ను నానా విధాల ఇబ్బంది పెట్టాను, ఎడస్తా వస్తే పేరు తీసుకున్నా, రేపే నేను టేకప్ చేస్తానని. నీకు ఇబ్బంది వస్తే నేనే అండగా ఉండాలి తప్ప ఈ సైకో జగన్ మీకు అండగా ఉండడు. బాబాయినే చంపిన క్రూరుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు నీకు నాకు అండగా ఉండడు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నా పోరాటం పోలీసుల పిల్లల కోసం కూడా, మీ రక్షణ కోసం కూడా, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు పనులు చేయొద్దండి, అందరం కలుద్దాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. 5 కోట్ల ప్రజలు ఒక పక్క, సైకో జగన్ ఒక పక్క, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేమందరం ముందుకు వస్తామని గట్టిగా చేపట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. సిద్ధమా మీరు? నమ్మకమేనా మీది? శభాష్, నాకు ఆ ధైర్యం వచ్చింది. పోరాడతాం. గిద్దలూరులో తెలుగు జెండా, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. శభాష్, ఇప్పుడు అడుగుతున్నా, సైకో పోవాలంటే, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఎన్టీఆర్, 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 తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. శభాష్, మీరు చూపించిన అభిమానం ధన్యవాదాలు. ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకి అభినందనలు. తల్లి, మీకోసం నేను ఎన్నో కార్యక్రమాలు, డాక్రా సంఘాలు తీసుకొచ్చా, ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చిన పార్టీ, ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లు రిజర్వేషన్లు పెట్టిన పార్టీ. మళ్ళా మీ రుణం తీర్చుకుంటా, మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొస్తామని వారికి కూడా హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. టైం టైం తమ్ముడు, ఏంటి మైక్ అండి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పేరు గని వెంకటేశ్వర్లు, మాది ఖమ్మం మండలం వెళ్ళకోట సార్. నేను గతంలో కరెంటు కోతల మీద విమర్శించినందుకు నన్ను ఆ రోజు టార్చర్ పెట్టారు సార్. నిన్న కూడా ఈ నిన్న యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఈరోజు ఈ ఏబిఎన్ టీవీ 5 ఇవన్నీ మన మాచీర్లతో యుద్ధం చేస్తున్నానని చెప్తున్నాడు. సాక్షిని అమ్మ మొగుడుదా అని అడిగాను సార్. తప్పులేదు సార్, కొడాలని అడిగాడు, అడిగారు సార్, వాడి అమ్మ మొగుడుదా, వాడి అమ్మ మొగుడుదా సార్, సార్ సార్ నువ్వు మాట చెప్పే సార్. నిన్న మార్కాపురంలో ఈబీసీకి ఇచ్చాడు. ఈబీసీకి ఇస్తుంటే నేను అడిగా సార్, నువ్వు ఎన్నిసార్లు కరెంట్ ఛార్జ్ పెంచావు, ఎన్నిసార్లు సిలిండర్లు పెంచావు, పెట్రోల్ రేట్లు ఆ రోజు అసెంబ్లీలో చెప్పావు, బాధుడని మీ అమ్మ మొగుడు చెప్పాడు రా, 11 రూపాయలు పెంచినావు, ఈరోజు చెప్పలేదురా నువ్వు అని అడిగా సార్. ఈ అంత ప్రోత్సాహానికి కారణం సార్ మా అశోకన్న సార్. అశోకన్న గడ్డ గిద్దలూరు అడ్డ, అశోకన్న ఉంటే మా అందరూ అడ్డ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా చాలు, ఇంక వదిలేండి మైక్ వదిలేండి. శభాష్, మీరు బాగా హై స్పిరిట్ లో ఉన్నారు, మీరు వదిలిపెట్టే పరిస్థితులు లేరు. రాత్రి అంతా మాట్లాడి ఎక్కడెడిగా ఉన్నారు. మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా అభినందనలు చేసుకుంటూ అందరికీ నమస్కారాలు, శుభరాత్రి, జై హింద్.
మళ్ళీ నువ్వే రావా.